చాలా సార్లు కూడా ప్రతి హోదా గురించి యాక్చువల్ రాజశేఖర్ మాట్లాడారు. ప్రతి హోదా గురించి చాలా సార్లు మాట్లాడారు అన్నారు, కానీ ఈ మధ్య కాలంలో ప్రతి హోదా పని కూడా గుర్తొస్తుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ వీటన్నిటిపైన తూతూ మంత్రంగా, అట్ ద సేమ్ టైం ప్రతి హోదా మీద కూడా చాలా వరకు తూతూ మంత్రంగా వెళ్ళి ఈ మధ్య కాలంలో రైజ్ చేస్తూ వస్తున్నారు. రైట్, ఇంకొక కాలం తీసుకుందాం. కాకినాడ నుంచి శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే సార్. చెప్పండి. అది వైసీపీకి రఘురామ గారు. నమస్తే సార్, అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం అండి. చెప్పండి. మీరు అంటున్నారు కదా వైసీపీకి రఘురామకృష్ణ గారు గొడవ 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 అంటున్నారు కదా, మరి అతను పట్టుకుని చిత్రమిత్రలు చేసి అంత నానా శాసనం చేశారు, అతనికి అవన్నీ గెలుపుతున్నారు. గెలుపుతూ వల్ల ఇతనికి కూడా వైసీపీ వాళ్ళకి గెలుపుతున్నారు కాబట్టి వైసీపీ నిజంగా ఆల్రెడీ కేసు ఉన్నాయి. నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు రఘురామకృష్ణ గారు, పేపర్ స్టేట్మెంట్ ఏమన్నారు, ఏ వన్ మీద 15 కేసులు ఉన్నాయి, ఏ టూ మీద 15 కేసులు ఉన్నాయి, సత్యం సిబిఐ కేసులు ఉన్నాయి, 43,000 కోట్ల కుంభకోణం మీరుండి నాకే పేర్లు పెడతారా? నేను గత 30 సంవత్సరం మా తాత ముత్తాల కింద పారిశ్రామిక వ్యక్తం మేము, మీరు మయంగా 2 లక్షల ట్యాక్స్ కట్టి మయంగా వచ్చి 2,400,000 అడ్వాన్స్ ట్యాక్స్ కట్టారు అని ఎమర్జెన్సీ ప్రజలు తెలిసిందే నిజం చెప్తున్నారు, కానీ అతని ఎగస్తా చెప్తలేరు. అతని మీద ఎగస్తాగా వెళ్ళి అతని మీద ఇరికిద్దాం చూస్తున్నారు. అదేంత ఇరికిందని చూస్తున్నారు అంతే తప్ప 4 లక్షలు ట్యాక్స్ ఇస్తున్నారు, 200 కోట్లు ట్యాక్స్ కట్టాడు. ప్రజలు తెలుసు, అది తెలుసు, అందరూ తెలుసు, తాత ముత్తాతలు కానీ అని తెలుసు. ఇతను ఎవరు వీళ్ళు తాతల కానీ వాళ్ళ తాతలు, రఘురామకృష్ణ తాతలు పాత్రం కొట్టలేండి ముత్తాతలు ముత్తాతలు మీ ఈ మైంగా నేను ఆస్తులు నాకు ఏం రాలేదు, అటువంటి ట్యాక్స్లు ఏమన్నా 100 కోట్లు ఏం కట్టేది మీరు కట్టారు, అది నిజం సత్యం, అది నిజం ప్రజలు తెలుసు అని నా నిరికిందా మీరు చూస్తున్నారా నా మీద మిమ్మల్ని ఎలా పెట్టాలో నేను చూస్తాను. తప్పే ఉందని ఇందులో గొడవని రఘురామకృష్ణ కానీ గెలుపుతున్నారు. వైసీపీ పార్టీ వాళ్ళు అతను వైసీపీ పార్టీ అవుట్ అవ్వచ్చు, పార్టీ అది వ్యక్తిగతంగా 50% ఇతర మీద ఎక్కుతాడు, వ్యక్తిగత పార్టీ మీద 50% ఇతను రెండు వల్ల పార్టీ నెంబర్ అవుతుందండి. ఇతను సస్పెండ్ చేసే చేసినకి లేదు కదా, ఇతను మొత్తంగా 50% ఉంటది బలం, 50% పార్టీ బలం మీద ఎక్కుతారండి. శ్రీనివాస్ గారు అంతేగాని ఒకే పార్టీ మీద నెగ్గర కదా. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు కమల్ గారు మాట్లాడుతున్నారు. బ్యాంకులకు డబ్బులు ఎగ్గొడుతున్నాడు అనే కేసు రఘురామరాజు గారి మీద అఫీషియల్ గా ఉంది కదా, ఆ విషయంలో నేను కంప్లైంట్ ఇచ్చింది, అట్లా తప్పేముంది? బ్యాంకులకు దాదాపు 900 కోట్ల వరకు అతను అప్పు ఉన్నాడు అనే విషయం ఓపెన్ గా తనే తన ఫ్యాక్టరీలో దిగుబడి ఫ్యాక్టరీలో అప్పులు ఇప్పులు వల్ల రావచ్చు అవసరం సార్, అప్పులు కాదు ఇది కుంభకోణం. జగన్ గారిని జగన్ గారి వైసీపీ సారీ కుంభకోణాలని అలాగే ఉన్నప్పుడు 1,000 కోట్లు దోషించారు, 100,000 కోట్లు చెప్పండి, 100,000 కోట్లు దోషించారు కదా. అంటే వారి అంటే నేను అంటే పొలిటికల్ లీడర్ కాదు కానీ వారు 100,000 కోట్లు అనుకుంటూ రిప్రజెంటేషన్ ఏ బ్యాంక్ రాలేదు కానీ 900 కోట్లు మాకు అప్పు ఉన్నాడు అని చెప్పి ఒక బ్యాంక్ వచ్చింది కదా. ఆంధ్రప్రదేశ్ కుంభకోణం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 500,000 కోట్లు దోషించారు అంటే కానీ 500,000 కోట్లు ఉంటుందని దోషించింది. రైట్ 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 తీసుకుందాం. వైజాగ్ నుంచి గురుమూర్తి గారు ఉన్నారు. గురుమూర్తి గారు నమస్తే. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఎస్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్. మన చీఫ్ గా ఎక్కువ స్టీల్ ప్లాంట్ నుంచి ఫోకస్ చేయాలండి. స్టీల్ ప్లాంట్ కానీ పలువురు ఫండ్స్ తయారులో వస్తారు, ఇది ఆల్మోస్ట్ ఫైల్యూర్ సార్. స్టీల్ ప్లాంట్ ప్రయత్నం చేస్తాను వాళ్ళు గ్యారంటీ చెప్పేస్తున్నారు. మీరు ఉద్యమం రేవదీసి అఖిల పక్షాన్ని తీసుకెళ్లి చేసి ఫైట్ చేస్తే పరిస్థితి కూడా వస్తుంది. ఆయన చేసే లెటర్స్ రాస్తే లెటర్స్ ఎవరు లెక్క చేస్తారు అక్కడ, ఈ ప్రస్తా లెటర్స్ రాస్తా ఉంటారు అంటే. అంతేగాని అఖిల పక్షం తీసుకెళ్లి అక్కడ ప్రధానమంత్రిని అందరినీ కలిసి ఫైట్ చేసి వేసే లెటర్స్ రాస్తే మాత్రం అవదండి. ఇంతకన్నా స్టీల్ ప్లాంట్ పోతే కేవలం ఎంతమంది లక్షల మంది వేయబోతారట అక్కడ, అరాష్ట్రం అయిపోతుంది. అలాగే పలువురు ఫండ్స్ కూడా చేయలేకపోతున్నారు. అన్నాడు 45, 44 ఐటీ ఇప్పుడు 31 అంటారు. అంటే రిజర్వాయర్లు చేస్తే పలువురు ప్రాజెక్ట్ అంతేకాని వీళ్ళు ఇష్టం చేసి రివర్స్ అడ్మినిస్ట్రేషన్ ప్రాపర్ గా అక్కడ వెళ్ళలేదండి. అదే రఘురాజ కృష్ణ రాజు గారిని వాడిని భద్రం చేయాలంటారు కానీ పార్లమెంట్ మెంబర్స్ అది ఎందుకు అలాగే సేవలు చేస్తారు వాళ్ళు 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 తప్పైతే వాళ్ళు చేస్తారు. మీరు దాని మీద ఎక్కువ ఫోకసింగ్ చేసి రఘురామకృష్ణ భద్రం చేయండి, భద్రం చేయండి. ఈ పోలవరం కన్నా స్టీల్ ప్లాంట్ కన్నా ప్రజలు ప్రజల అభిష్టాల కన్నా ఆ రఘురామకృష్ణ సిపిసి గారు ఎక్కువైపోయింది. అది ఎందుకంటే ఆయన కన్స్ట్రక్షన్ క్రిటిసిజం చేస్తున్నాడు ఆయన. ఓకే కన్స్ట్రక్షన్ ఫైట్ చేయండి అంతేకాని ఆయన తీసేయండి తీసేయండి పచ్చాల లెటర్స్ దాని మీద ఫోకసింగ్ ఎందుకు ప్రొఫెసర్ కళ్ళు ప్రధానమంత్రి కళ్ళు వెళ్ళి ఎందుకండి చెడిపేరు వస్తుంది అంటే సందర్భంగా కానీ గురుమూర్తికి నేను చెప్పదలుచుకున్న ఒక మాట. గురుమూర్తి గారు స్టీల్ ప్లాంట్ మీద రాష్ట్ర ప్రభుత్వం ఉండాలని కోరుకోవడం తప్పు కాదు, మిగతా వివిధ డెవలప్మెంట్ గురించి కోరుకోవడం తప్పు కాదు, కానీ
గురుమూర్తి గారు ఇంత సలహా ఇచ్చిన గురుమూర్తి గారు తెల్లారలేతే నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ ప్రెస్ మీట్ పెడతాడు. మరి ఆ యొక్క నియోజకవర్గానికి సంబంధించిన విషయంలో డెవలప్మెంట్ ఏం మాట్లాడతాడని రఘురామకృష్ణరాజు కూడా ఒక చురుకేస్తే బాగుండేదేమో. ఆయన అట్లాంటి డెవలప్మెంట్ గురించి రఘురామకృష్ణరాజు మాట్లాడకుండా తెల్లారలేతే రామాయణం భారతం జగన్మోహన్ రెడ్డి ఇట్లా అట్లా ఈయన కూడా మొదలు పెడతాడు కదా. సో ఆ నియోజకవర్గానికి సంబంధించి ఆ ఎంపీ ఆ పని చేసుకోవాలి, ఈ సీఎం ఈ పని చేసుకోవాలి, ఇట్లాంటి వద్దు అని చెప్పి మాట్లాడితే అందరికీ బాగుండేది. రైట్, రాధాకృష్ణ గారు చెప్పండి. సార్, ఇద్దరు కాలర్స్కి సమాధానం చెప్పదలుచుకున్నాను నేను. చెప్పండి. పార్టీకి సంబంధించిన వ్యక్తి కాకపోయినా ఆయన చేసిన వైల్డ్ ఎలిగేషన్ కి 5 లక్షల కోట్లు అవినీతి జరిగింది అన్నట్లుగా ఏదో చెప్పారు. పార్లమెంట్ లో అపోజిషన్ లీడర్ గా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక లేచి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, 100 కోట్లు 100 కోట్లు అంటున్నారు, అందులో పావులా భాగం నాకు ఇవ్వండి అయ్యా, ఎక్కడ కావాలంటే అక్కడ సంతకాలు పెడతానన్నారు. సరే, ఒక అదొక పొలిటికల్ స్టేట్మెంట్ అని అనుకున్నాను. కానీ అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారు కేసులు పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ లో అధికారంలో ఉంది, తర్వాత స్టేట్ లోకి వచ్చాక టీడీపీ అధికారంలో ఉంది. రెండు ప్రతిపక్షాలే, రెండు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో రకంగా ఇబ్బంది పెట్టి రాజకీయ పునాదులు లేకుండా చేద్దామని ప్రయత్నించినవి. నిజంగా అవినీతి జరుగుంటే ఈ పార్టీకి కోర్టులకి స్పష్టమైన సాక్ష్యాధారాలు ఇచ్చి ఆయన ఆల్రెడీ శిక్ష అనుభవిస్తూ ఉండేవాళ్ళు. అవి లేదు కాబట్టి సుదీర్ఘంగా ఈ వాదనలో ప్రచారం నడుస్తుంది. రెండు, వైజాగ్ గురించి మన ప్రభుత్వ ఎంపీలు ఎవరు మాట్లాడట్లేదు అని ఆయన వాదించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఒకవేళ లాస్ బేరింగ్ అసెట్ అని మీరు భావిస్తే కనుక ఏదో ఒక ప్రభుత్వ సంస్థలో విలీనం చేయండి, లేదా దాని అభివృద్ధి చేయడానికి ఇంకొంచెం నిధులను పంపిణీ చేయండి అనేది నిర్మలా సీతారామన్ గారిని విజయసాయి రెడ్డి గారు కలిసిన ఎజెండాలో ఉంది. కానీ ఇక్కడ ఎస్ఎస్ రాధాకృష్ణ గారు యాక్చువల్లీ విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తున్నారు, అది డిబేట్ దాని మీద కాదు. కాకపోతే దాని గురించి ప్రస్తావిస్తున్నాం కాబట్టి మా ఒక చిన్న విషయం, యాక్చువల్లీ గతంలో పోస్కోతో ఈ ప్రభుత్వం వాళ్ళే కలిశారు, వీళ్ళే మాట్లాడుకున్నారు, అమ్మేస్తున్నారని చెప్పేసి వీళ్ళకి తెలుసు. సో ఇవన్నీ కూడా మళ్ళీ ఎక్కడో కపట రాజకీయాలు చేస్తున్నారు, కపట ప్రేమ చూపిస్తున్నారు వైజాగ్ వాసుల పైన, ఎంటైర్ ఆంధ్ర వాసుల పైన చెప్పేసి ఎక్కడైనా అనిపించట్లేదా? ఒకటి సార్, రాజకీయాల్లో ఉండాలనుకుని ఏ పార్టీ అయినా కూడా ఇటువంటివి జరిగినప్పుడు చాలా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని చెప్పి ఏ కామన్ మ్యాన్ అడిగినా తెలుసు, ఆ కామన్ సెన్స్ ప్రివైల్ అవుతుంది. సో ఇటువంటి నిర్ణయాలు ప్రభుత్వాలు తీసుకోవు, ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలు అయితే దాన్ని వ్యతిరేకిస్తాయి, కేంద్ర ప్రభుత్వాలు తీసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ మనుగడ పెద్ద ఇబ్బంది కాదు కాబట్టి. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు అలాంటి నిర్ణయాలు తీసుకుంటాయని నేను అనుకుంటున్నాను. ఏ ప్రభుత్వం అయినా టీడీపీ కానీ వైసీపీ కానీ గుప్పగంతగా తీసుకెళ్లి సంస్థలు ప్రభుత్వ సంస్థలను అప్పచెప్పేస్తాయని చెప్పి నేను అనుకున్నాను. ఎందుకంటే వైజాగ్ చాలా పెద్ద ప్రాంతం, అండ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ నమ్ముకుని చాలా ఆ వైజాగ్ విస్తరించిన దాంట్లో. కానీ ఇక్కడ ప్రభుత్వాలు చేయవు ఓకే, రాధాకృష్ణ గారు యాక్చువల్లీ ప్రభుత్వాలు చేయవు ఓకే, కానీ ప్రజల చేత ఏర్పాటు చేయబడినటువంటి ప్రభుత్వాలు ప్రజలకు ఇబ్బంది వచ్చినప్పుడు ఓ మెట్టు దిగితే తప్పులేదు కదా. ఒక మెట్టు దిగి మళ్ళీ ఆ గలాన్ని మళ్ళీ వ్యతిరేక గలాన్ని వినిపిస్తే ఇంకొంచెం బెటర్ గా ఉంటుంది కదా. సో ప్రజల కోసం ఆ మాత్రం దిగలేరా కిందకి? అది కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది కదా, మన రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా పోరాడుతుంది. పార్లమెంట్ లో వాళ్ళ వాయిస్ రేజ్ చేశారు, మంత్రుల్ని కలుస్తున్నారు. మన ఇంకా ఉవ్వెత్తిన ఉద్యమాలు జరిగితే తప్ప, మనం ప్రజల్లోంచి ఉద్యమాలు వస్తే తప్ప ఆ సెగ ఢిల్లీకి తాగలేదు. రైట్ రైట్, కాలం తీసుకుందాం. పార్వతి గారు ఉన్నారు ఫ్రమ్ కదిరి. నమస్తే అండి. నమస్తే అండి పార్వతి గారు. నమస్తే. హలో, నమస్తే అండి. ఎస్ నమస్తే, చెప్పండి సార్. ఇప్పుడు మారుతి గారు నమస్తే. సార్ నమస్తే. నేను అనంతపురం జిల్లా కదిరి నుండి ఫోన్ చేస్తున్నాను సార్. నా పేరు మారుతి. యా మారుతి గారు చెప్పండి. సార్ ఏం లేదు సార్, ఎంపీ రఘురామరాజు గారు ఇప్పుడు దాకా గవర్నమెంట్ ఏదైనా కానీ బట్ కండిషన్ అండి, ఇప్పుడు పోలవరం బడ్జెట్ కానీ ఇంకో విషయం కానీ నెక్స్ట్ అనంతరం ఏదైనా కానీ దాని మీద ప్రస్తావించుకోకుండా ఒక ఎంపీగా ఇక్కడ నిలబడిన వ్యక్తి ప్రజల సమస్యల కోసం పోరాడకుండా పత్ర సమస్యల కోసం పోరాడంలో ఏమైనా అవేకం ఉందా? అందులో భాగంగా ఇప్పుడు మన ప్యానెల్ లో కూర్చున్నారండి, వాళ్ళ పెద్దలు కూడా అడుగుతున్నాను, ప్రజలకి క్షేత్రస్థాయిలో ఏదైనా కానీ పోరాజ్యం కానీ ఇంకోటి ఇంకోటి ఏదైనా అంటున్నారు కానీ ప్రతి ఒక్కరికి ఒక విషయం అయితే చెప్తున్నాను, ప్రజలకి డైరెక్ట్ గా నిధులు అందడంలో ఒక లాజిక్ ఉంటది. ఆ తర్వాత ఇంకో విధంగా అంటే కాదు, ఒక పర్టికులర్ ప్యానెల్ లో వాళ్ళు మాట్లాడే విధానంలో కూడా ప్రత్యర్థి ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదు, ప్రత్యేక ప్యాకేజీ లేదు. నాలాంటి చాలా మంది నిరుద్యోగులు బెంగళూరు
కేరళ పోతున్నామండి, మూడు నెలలకు ఒకసారి ఇంటికి వస్తున్నాము భార్య బిడ్డలను వదిలేసి. నేను ఒక నిరుద్యోగినండి, భార్య బిడ్డలు మూడు నెలలకు ఒకసారి ఇంటికి వస్తున్నా, వాళ్ళు సెలవులు వదలరు, ఇక్కడికి వస్తున్నాము. ఇక్కడ రాజకీయ నాయకులు ఏం చేయకుండా చెప్తూనే ఉన్నారు, కానీ ఇప్పుడు ఈ సమాజంలో మనకు కావాల్సింది కావాల్సింది మన ఎంప్లాయ్మెంట్ సోర్స్ తో పాటు మన ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కల్పిస్తే చాలా వరకు చాలా వరకు. మీరు విజ్ఞతండి, మీ ప్రత్యేక మీ వ్యక్తిగత దూషాలు పక్కన పెట్టండి, నిరుద్యోగులు ప్రజల గురించి ఆలోచించండి, రాజకీయం గురించి రాజకీయాల గురించి దయచేసి చెప్తాను, రాజకీయాల గురించి వద్దండి. చాలా జనజీవనము చాలా చిరస్థాయిలో చాలా దుర్భరంగా ఉన్నాయి పరిస్థితి. రాధాకృష్ణ గారు చెప్పండి. ప్రత్యేక హోదా లేదు అన్నది వాస్తవం. ప్రత్యేక హోదా రాష్ట్రాన్ని చాలా ప్రయోజనం చేస్తానన్నది కూడా వాస్తవం. కానీ అక్కడ జరిగింది ఏంటంటే, టీడీపీ ప్రభుత్వం మాకు ప్రత్యేక హోదా అవసరం లేదు, ప్యాకేజే మాకు సరిపోతుందని చెప్పి వాళ్ళు రిటర్న్ గా డాక్యుమెంట్ సబ్మిట్ చేయడం జరిగింది. సో టెక్నికల్ గా అక్కడ మనం చాలా లాక్ అయిపోయినాం. ఆ సమస్య నుంచి బయటపడి మళ్ళీ ఇప్పుడే మనం గళం ఇప్పి మళ్ళీ ప్రత్యేక హోదా కావాలని అడగగలుగుతున్నాం. సో ఫస్ట్ ప్రత్యేక హోదా అని, తర్వాత ప్రత్యేక ప్యాకేజ్ అని, మళ్ళీ చివరిలో నవ నిర్మాణ దీక్షలు అని చెప్పి ఏసీలో కూర్చుని దీక్షలు చేశారు మన నాయకులే. సో దాని వల్ల టెక్నికల్ గా మనం లాక్ అయిపోయి ఉండడం వల్ల బలంగా వాయిస్ ని వినిపించలేకపోయాం. ఏంటంటే మనం వెళ్ళి మొన్నేమో ప్యాకేజ్ అన్నారు, ఇవాళేమో స్టేటస్ అంటారు, మళ్ళీ ప్యాకేజ్ అంటారు, మీకు బుద్ధుందా లేదా అని పైన ఎవరైనా అడుగుతారు కదా. కుమార్ గారు నమస్తే అండి, విజయవాడ నుంచి. నమస్తే అండి, నాకున్న వాళ్ళందరికీ నమస్కారం అండి. చెప్పండి. అక్కడ విశ్లేషకులు ఎవరు అన్నారు, పేరు కరెక్ట్ తెలియదండి. ఆయన ఒక మాట అన్నారు, బీజేపీ పరువు పోయే గంగలో పడేంత వరకు ఆయన కాపాడుతూనే ఉంటారు రఘురామకృష్ణరాజు గారిని. అది మటుకు స్పష్టం, ఆ పరువు నిలబడేది పోయేది బీజేపీ చేతిలోనే ఉంది. నిలుపుకోవాలనుకుంటే ఆయన సస్పెండ్ చేస్తారు, పరువు నిలుపుకోవాలనుకుంటే, పరువు పోగొట్టుకోవాలనుకుంటే కంటిన్యూ చేస్తారు, అంతేనండి. ఇంకేం? థ్యాంక్ యూ సో మచ్ అండి.